హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరాటే కళ్యాణి ఈ పేరును తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా మారుమోగిపోతుంది. దీనికి గల కారణం యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డితో వివాదం ఒకటైతే, కళ్యాణి ఇల్లీగల్గా పిల్లల్ని దత్తత తీసుకున్నారు అనే కారణం మరొకటి. దీంతో కరాటే కళ్యాణి కాస్త కాంట్రవర్షియల్ కళ్యాణిగా హెడ్లైన్స్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరాటే కళ్యాణి గారు జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, కరాటే కళ్యాణి గారు 1977 అక్టోబర్ 31న తాతగారు ఊరైన శ్రీకాకుళంలో జన్మించారు. కళ్యాణి గారు పడాల రామదాసు, విజయలక్ష్మి గార్ల దంపతులకు జన్మించారు. వారిది సంగీత కుటుంబం. కళ్యాణి గారు పుట్టింది శ్రీకాకుళం అయినా కూడా పెరిగింది మొత్తం విజయనగరంలోనే. కళ్యాణి తండ్రి పడాల రామదాసు గారు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు. ఆయన మృదంగం వాయించేవారు. ఆయన ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్స్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇలా పాల్గొని ఫస్ట్ ప్లేస్లో కూడా నిలిచి అప్పట్లో రాష్ట్రపతి అయిన వివి గిరి గారి చేతుల మీదుగా వెండి వీణను కూడా బహుమతిగా అందుకున్నారు. ఇక కళ్యాణి గారి తల్లిని చూసుకున్నట్లయితే కనుక మ్యూజిక్లో డిప్లొమా ఇంకా డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు. ఆమె ఇప్పటికీ కూడా సంగీతం టీచర్గా పనిచేస్తున్నారు. కళ్యాణి గారికి ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. కళ్యాణి గారి తమ్ముడు తారక రామారావు గారు కూడా మ్యూజిక్ టీచర్. ఆయన సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ట్రై చేస్తున్నారు. ఆయన తారక్ మ్యూజిక్ పేరుతో ఒక స్టూడియోని స్టార్ట్ చేశారు. డివోషనల్ సాంగ్స్కి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు కళ్యాణి గారి తమ్ముడు. తారక్ మ్యూజిక్ పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో అల్లమాచార్య కీర్తనలు అలాగే రామానుజ కీర్తనలు ఆలపించి ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. కళ్యాణి గారు మొదట్లో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత విజయనగరంలో మ్యూజిక్ కాలేజ్లో చేరి పిఏ నారాయణ గారు అలాగే జ్వాల విజయలక్ష్మి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. కళ్యాణి గారికి చిన్నప్పటి నుంచే సంగీతం అన్నా హరికథలన్నా కూడా ప్రాణం. కళ్యాణి గారు శాస్త్రీయ సంగీతంతో పాటు హరికథ, డాన్సులు కూడా నేర్చుకున్నారు. కళ్యాణి గారు ఆర్కెస్ట్రా సాంగ్స్ ఎక్కువగా పాడేవారు. వారి ఊర్లో ఉన్నప్పుడు మాల్గడి సాంగ్స్ ఎక్కువగా పాడేవారు. దాంతో అందరూ ఆమెను జూనియర్ మాల్గడి అని కూడా పిలిచేవారు. అయితే కళ్యాణి గారికి సినిమాల్లోకి రావాలని అస్సలు అనుకోలేదు. ఒకరోజు ఇలాగే స్టేజ్ పైన పాడుతూ ఉంటే వాళ్ళ అంకుల్ చూసి సినిమాలో పాటలు పాడతావా అని అడిగారు. అయితే కళ్యాణి గారికి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అనే కోరిక ఉండేది. అయితే ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే సినిమా ఆర్టిస్టులకి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అని అనుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కళ్యాణి గారు. కళ్యాణి గారు కరాటేలో కూడా శిక్షణ పొందారు. కరాటేలో కళ్యాణి గారు బ్లాక్ బెల్ట్ కూడా పొందారు. ఆమె జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని 4 సార్లు గోల్డ్ మెడల్ని కూడా అందుకున్నారు. అంతేకాదు ఇంటర్నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యారు. కాకపోతే వారి ఆర్థిక పరిస్థితి బాగోక, సరైన శిక్షణ తీసుకోవడానికి ఆర్థికంగా సహకరించేవారు లేక ఇంటర్నేషనల్స్కి వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత చేసేదేమీ లేక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే అప్పటికే కళ్యాణి అనే పేరు చాలామందికి ఉండడంతో తన పేరు ప్రత్యేకంగా ఉండడానికి కరాటే అన్న పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని అందరికీ కరాటే కళ్యాణిగా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అప్పట్లో ఒక న్యూస్ ఛానల్లో అపార్ట్మెంట్ ఆంటీ అనే ప్రోగ్రాంకి యాంకర్గా పనిచేశారు. ఆ కార్యక్రమం రాత్రి 9 గంటలకి ప్రైమ్ టైంలో ప్రసారమయ్యేది. ఆ కార్యక్రమంలో మధ్య మధ్యలో కామెడీ బిట్స్ ప్లే చేస్తూ రకరకాల వేషాలతో అపార్ట్మెంట్స్లో జరిగే ముచ్చట్లు చెప్పేవారు. ఆ ప్రోగ్రాంలో రకరకాల గాసిప్స్తో అనేక రకాల లాంగ్వేజెస్లో మాట్లాడేవారు కళ్యాణి. ఆ ప్రోగ్రాం జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇక ఆ ప్రోగ్రాం అంత పాపులర్ అవడంతో కరాటే కళ్యాణి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అపార్ట్మెంట్ ఆంటీ అని పిలిచేవారు. అయితే అప్పట్లో సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ చేయడానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. దాంతో కళ్యాణి గారికి వ్యాంప్ క్యారెక్టర్స్ నేను ఎందుకు చేయకూడదు అని అనిపించింది. ఇక అలాంటి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు కళ్యాణి. అలాంటి పాత్రలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వ్యాంప్ క్యారెక్టర్స్ చేయాలి అంటే కళ్యాణి గారే అన్న పేరును తెచ్చుకున్నారు. కళ్యాణి గారు మొత్తం 250 సినిమాలకు పైగా నటించారు. అందులో గుర్తింపు తెచ్చిన పాత్రలు చూసుకున్నట్లయితే కృష్ణ మూవీలో బాబీ అన్న డైలాగ్ ఆమెకు ఒక మంచి బ్రాండ్ను తీసుకొచ్చింది. అలాగే గోదావరి సినిమాలో పుల్లట్ల పుల్లమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కళ్యాణి. అదే విధంగా మిరపకాయ, రాజా ది గ్రేట్ సినిమాల్లో కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. రవితేజ సినిమాల్లో నటించడం ద్వారానే ఆమెకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు కళ్యాణి. అయితే ఆమె ముక్కుసూటితనం వల్ల అలాగే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వల్ల కొన్ని మంచి అవకాశాలను కూడా పోగొట్టుకున్నారు కళ్యాణి. ధరించే పాత్ర చిన్నదైనా పెద్దదైనా కూడా తనకంటూ పాత్ర ద్వారా ఒక మంచి గుర్తింపు వచ్చేలా చూసుకుంటారు కళ్యాణి. ఆమె చాలా సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు కూడా చేశారు. ప్రస్తుతం ఆమె సీరియల్స్లో అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఇలా అన్ని పాత్రల్లో పోషిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు కళ్యాణి. బుల్లితెర ప్రేక్షకులకు కరాటే కళ్యాణి అని అనడం కంటే కూడా ఆమె చేసిన శేషమ్మ పాత్రతోనే అందరికీ దగ్గరయ్యారు కళ్యాణి. అందుకే ఆమె ఎక్కడ కనిపించినా కూడా శేషమ్మ అనే పేరుతోనే ఎక్కువగా పిలుస్తారట. ఆమె 2011వ సంవత్సరంలో అమెరికాలో జరిగిన తానా సభలలో పాల్గొని హరికథ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆమె వస్తుంటే ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మని హరికథ అంటే ఏంటి అని అడిగాడట. దాంతో కళ్యాణి గారికి మరుగున పడిపోతున్నటువంటి హరికథ ప్రాశస్త్యాన్ని ఇప్పటి తరం వారికి అలాగే రాబోయే తరం వారికి చెప్పాలి అని అనుకున్నారట. దాంతో కళ్యాణి గారు అమెరికా నుంచి రాగానే వైజాగ్లో తన సొంత ఖర్చులతో శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠాన్ని స్థాపించి ఆ కళాపీఠం యొక్క ప్రారంభోత్సవానికి అక్కడ ఎమ్మెల్యేను, ఎంపీను పిలవడంతో పాటు మురళీమోహన్ గారిని అలాగే బాబుమోహన్ గారిని కూడా ఇన్వైట్ చేసి ఆ కళాపీఠం ప్రారంభోత్సవం చేశారట. అయితే ఆ కళాపీఠం మెయింటెనెన్స్ కోసం తాను ఎవరిని కూడా డబ్బులు అడగనని, అయితే ఎవరైనా తమ ఇష్టపూర్వకంగా విరాళం ఇస్తే తీసుకుంటాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కళ్యాణి. ఇదిలా ఉంటే 2015లో కళ్యాణి గారు తన బంగారు నగలు అమ్మి 16 లక్షల రూపాయలతో హరికథకు సంబంధించి 5 రోజుల కార్యక్రమాన్ని చేశారు. దాంతో 136 గంటలకు గాను ఏకంగా 114 గంటల 45 నిమిషాల 55 సెకండ్ల పాటు హరికథ చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించుకున్నారు కళ్యాణి. కళ్యాణి గారు రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. ప్రస్తుతం బీజేపీలో చేరి కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణి గారు 2020లో నాగార్జున గారు హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 4లో కూడా పాల్గొన్నారు. కళ్యాణి గారు కాకర్ల శ్యామ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్యామ్ గారు పాటల రచయిత. ఇప్పటికీ కూడా వీలున్నప్పుడు హరికథలు చెప్తూ కళకు గల ప్రాముఖ్యతను చాటి చెప్తోంది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇంతకీ లక్ష్మీ పార్వతి, మాజీ భర్త వీరగంధం వెంకట సుబ్బారావు గారికి ఇచ్చిన మాట కోసమే కళ్యాణి ఇలా చేస్తోంది అంటారు. ఇంతకీ వీరగంధం వెంకట సుబ్బారావు గారికి కళ్యాణికి గల సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హరికథ కళాకారుడిగా విశ్వవిఖ్యాతగాంచిన వీరగంధం వెంకట సుబ్బారావు హరికథా బృందంలో కళ్యాణి గారి నాన్నగారు రామదాసు గారు కీలకమైన మృదంగ విద్వాంసుడిగా వ్యవహరించేవారు. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయేది. ఇక దేశ విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా వీరగంధం వెంట రామదాసు ఉండాల్సిందే. ఈ విధంగా హరికథల వాతావరణం ఇంట్లో సందడి చేయడంతో రామదాసు కుమార్తె కూడా హరికథ పట్ల మక్కువ పెంచుకుంది. వీరగంధం దగ్గర శిష్యరికం చేసి మెళుకువలు నేర్చుకుంది. ఆమెకు గల మక్కువను గమనించి స్పెషల్ కేర్ కూడా తీసుకునేవారు. పలుచోట్ల హరికథ ప్రదర్శనలు ఇస్తూ కళ్యాణి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని కూడా ఏర్పరచుకుంది. వీరగంధం కళాక్షేత్రంలో నిర్వహించే పోటీలలో సైతం క్రమం తప్పకుండా పాల్గొనేది. ఈ కళాక్షేత్రాన్ని ఆనాటి సీఎం ఎన్టీఆర్ స్వయంగా ప్రారంభించి వీరగంధం కృషిని కొనియాడడం విశేషం. ఇక సినిమాల్లోకి వచ్చినప్పటికీ కళ్యాణి హరికథలు మానలేదు. అయితే సినిమాల్లోకి వచ్చాకే ఆమె పేరు ముందు కరాటే అని వచ్చి చేరింది తప్ప అంతకుముందు హరికథల కళ్యాణిగానే పేరుగాంచింది. భక్తి కథలను, హరిలీలలను గానం చేస్తూ జనానికి హరికథ వైభవం చాటి చెప్పాలని వీరగంధం తరచూ చెప్తూ ఉండేవారు. హరికథలలో తన వారసురాలుగా భావించి వీరగంధం సంగీత సాహిత్యాల సంగమంగా హరికథ చెప్పడం, దాన్ని ఆస్వాదించడం ముఖ్యమని ఆమెకు నూరుపోసేవారు. ఇక మరణించడానికి 1 నెల రోజుల ముందు కళ్యాణి ఇంటికి వెళ్ళిన వీరగంధం హరికథను కలకాలం కాపాడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఆమెకు సూచించారు. అందుకే వీలున్నప్పుడల్లా గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం హరికథ చెప్తూ కరాటే కళ్యాణి కళను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా కళ్యాణి గారు యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిని యూట్యూబ్లో అసభ్య వీడియోలు పెడుతున్నావని, వాటి వల్ల యువత చెడిపోతున్నారని, అందుకోసం వాటిని తక్షణమే డిలీట్ చేయాలని శ్రీకాంత్ రెడ్డిని బెదిరించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ తనకు 1,00,000 రూపాయలు ఇవ్వవలసిందిగా తాను డిమాండ్ చేసిందని, లేదంటే తన ప్రాంక్ వీడియోలు చేసిన అమ్మాయిలతోనే తాను అసభ్యంగా ప్రవర్తించాడు అని తనపైన కేసులు పెట్టిస్తానని బెదిరించిందని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణి పాత వీడియోస్ చూపిస్తూ, నేను నా ఛానల్లో బూత్ వీడియోస్ చేస్తూ ఉంటే నువ్వేం చేశావు అని ప్రశ్నించగా కళ్యాణి శ్రీకాంత్ని కొట్టించిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయానికి సంబంధించి ఆమె పోలీస్ స్టేషన్లో హాజరవ్వాల్సి ఉండగా పోలీసులపై కూడా మీడియా ముఖంగా ఎలిగేషన్స్ చేయడంతో పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు చేసి కళ్యాణి ఇద్దరు పిల్లలను ఇల్లీగల్గా దత్తత తీసుకున్నట్లు గుర్తించారు. అయితే ఇంతకు ముందు కూడా కళ్యాణి గారు శ్రీకాకుళం, విజయనగరం నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి ఇండస్ట్రీలో కొంతమందికి ఇచ్చినట్లుగా కూడా పోలీసులు ఆరోపించారు. దీనికి సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ విచారణకు అలాగే కలెక్టర్ విచారణకు హాజరవ్వాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. పైగా ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె నిజంగా ఈ పిల్లల్ని ఇల్లీగల్గా దత్తత తీసుకున్నట్లు రుజువైతే కనుక 3 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 1,00,000 రూపాయల జరిమానా కట్టవలసి ఉంటుంది. ప్రస్తుతం బాబు వయసు 11 సంవత్సరాలు. ఇతను 4వ తరగతి చదువుతున్నాడు. 1.5 నెలల వయసు ఉన్న పాపను దత్తత తీసుకురాగా ప్రస్తుతం ఆ పాప వయసు 2.5 సంవత్సరాలు. అయితే పరారీలో ఉన్న కళ్యాణి గారు ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారని సమాచారం. ఈ వివాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక కళాకారిణిగా కళ్యాణి గారికి మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి.